అనుబంధం ఇరవై ఒకేళ్ళు అయింది నేను మా మెంబర్ అయ్యి. ఇట్స్ ఓకే, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ప్రశ్నలు ఉంటే చెప్పండి, అడగండి, నేను మాట్లాడుతాను. ఏమండి ఇది? వ్యక్తిగతం కాదు కదా, ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు, మెంబర్స్ ఎన్నికలు వేశారు. నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా. ఉండొచ్చు, ట్రెండ్ మారొచ్చు అండి, నాగబాబు గారు చెప్పొచ్చు, చాలామంది మాట్లాడొచ్చు, బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా, వాళ్ళ మనసులో అది ఉంది కదా, అది కదా ముఖ్యం మనకి. ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా. ఈ స్టెప్ అంటే ఏంటి? డాన్స్ కాదు కదా ఇది. నేను ఈ ఎలక్షన్కు ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా, అది తప్పు కాదు. నేను సమస్యల గురించి మాట్లాడాను, ఏం చేయాలో చెప్పాను, అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు. బట్ ఫైనలీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా, దాన్ని మనం గౌరవించాలి. ఇది సడన్ డిసిషన్ కాదు కదా, విశ్లేషించావు కదా, విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు? అలాంటి రాజకీయం మా అసోసియేషన్లో చేయాల్సిన అవసరం లేదండి, ఇది రాజకీయ పద్ధతి ఇది కాదు కదా. నాకైతే అవసరం లేదు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, బట్ ఇది జరిగింది కదా, ఇక్కడి నుంచి వాళ్ళు ఆలోచించాలి. ఏమండి, నేను నా కోసం మాట్లాడతాను, నా పేమల ముందు సినిమా బిడ్డలు మనం ఒకటిగానే ఉంటాం. ఇవాళ తోటి సహకారాలు ఏదైనా కావాలంటే చేస్తాం, అది కాదని చెప్పలేదు నేను. బట్ మీరు అలా అంటారండి, నేనేం చెప్తాను అలా కాదు. ఇవాళ రాబోయే ఎన్ని గ్రూప్ ఏముందో వాళ్ళు చెప్పారు కదా, నేను బైలాస్ మారుస్తాను, ఇలా కుదరకూడదు. అది చేస్తాం, అది మా మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా దానికి. అబద్ధాలు నేను నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్ధాలు నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్ధాలని నమ్మను, మీరు నమ్మితే నమ్మండి. వన్ బై వన్, వన్ బై వన్ అందరికీ ఆన్సర్ ఇస్తాను, వన్ బై వన్.